నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విభజన హామీలు ఇచ్చినప్పుడు మీరు ఎలక్షన్ ఓడిపోతున్నారు ఇవన్నీ ఇచ్చారు ఇవన్నీ జరగవు మీరు మిస్లీడ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అని స్పష్టంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చెప్పాను నేను ఛత్తీస్గఢ్కి 800 కోట్లు ఇచ్చిన్నారు జార్ఖండ్కి ఎంతో ఇచ్చిన్నారు అప్పటికి 300 కోట్లే రిలీజ్ అయింది ఒక క్యాపిటల్ క్యాపిటల్ కట్టేదానికి ఇవి జరగవు ఈ డిబేట్లో పోవాలంటే ఇంకా చాలా ఉంది నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు ఎవరి దగ్గర లేదు నాకు ఓ సమయం వచ్చినప్పుడు చెప్తాను దీని గురించి ఇప్పుడు ఈరోజే పార్టీలో చేరా గవర్నమెంట్లో చేరలా కదా గవర్నమెంట్లో చేరలా కదా పార్టీలో ఈ రాష్ట్రానికి ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలుగుతాయో అందరితో మాట్లాడి సీనియర్ నాయకులు ఉన్నారు ప్రజలకు ఏం చేయాలి పార్టీ తరఫున మనం ఏం చేయాలి నా కర్తవ్యం ఏమిటి ప్రభుత్వం నుంచి ఏం చేయాలి ఏం చేశారు ఏం కావాలి ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చాలా లోతుగా పరిశీలన చేసి అందరితో మాట్లాడుకొని జిల్లా వారీగా ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నష్టం వచ్చే అసెట్స్ అన్నిటిని కూడా మనము మెరుగుపరచాలి మెరుగుపరచకన్నా అంటే మనము వ్యాపారం చేయలేము ప్రభుత్వం నష్టాలు ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మేశారు కదా ఎందుకు అమ్మారు ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ ఎవ్రీథింగ్ ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ అంతా కలిపి కదా ఎందుకు అమ్మారు విపరీతమైన నష్టం వస్తుంది ప్రభుత్వం మేనేజ్ చేసేదానికి కుదరదు వేరే ప్రియారిటీస్ ఉంటాయి పేద ప్రజలకు పనిచేసే అంశంలో ప్రభుత్వం దాంట్లో మనం కావాలి వ్యాపారం చేసే దాంట్లో కాదనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది సో అది ఏ విధంగా చేయాలి మనకు సెంటిమెంట్ ఉంది అవన్నీ కరెక్టే బట్ లాభాల్లోకి రావాలి అది కూడా దాన్ని ఏ విధంగా తేవాలి అవన్నీ మాట్లాడుకొని చేస్తారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి దీనికి నేను ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ వద్దులే తెలంగాణలో చెప్తాను నేను హైదరాబాద్లో పుట్టాను నా జీవితం అంతా హైదరాబాద్లోనే ఉన్నాను హైదరాబాద్లో చదువుకున్నాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను నిజాం కాలేజ్ చదువుకున్నాను లా కాలేజ్లో చదువుకున్నాను ఇప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉన్నాను నా ఫాదర్ కానీ మాది కానీ సొంతూరు చిత్తూరు వాయిల్పాడు కాన్స్టిట్యూన్సీలో లెజిస్లేటర్గా ఉన్నాను సో ఖచ్చితంగా రెండు కూడా నా ఊర్లే నేను ఫస్ట్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఏం డిఫరెన్స్ నాకు బెంగళూరులో కూడా ఇల్లు ఉంది సో కర్ణాటక కూడా నా మనము స్వస్థలం అనవచ్చు ఎనీవేర్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనము నివసిస్తాము ఎక్కడన్నా పోవచ్చు ఏమి మనకేమి పాస్పోర్టు లేకనంటే వీసాలు అక్కర్లేదు కదా ఎక్కడ పార్టీకి నన్ను పని చేయమంటే అక్కడ పని చేస్తాను